దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మన విశ్వాస జీవితాలలో ప్రభు కోరుకున్న రీతిగా ఆత్మ సంబంధమైన ప్రతి ధూపకరణాన్ని ధరింపజేసుకుంటూ లోకంలో ఉండే ప్రతి మాలిన్యతను తప్పించుకొని క్రీస్తునందు దేవుని యొక్క స్వభావంలోనికి పాలివారవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆత్మీయ హెచ్చరికల్లో నుంచి 8వ విషయాన్ని, నీ సిలువను ఎత్తుకుని వెంబడించు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. అన్ని విషయాలలో నువ్వు వదులుకుంటున్నావా, గెలుచుకుంటున్నావా అనే భాగాల్లో 2 వాటల్ని మనం విన్నాం. 3వ భాగాన్ని మనం ఈరోజు వినటానికి సంసిద్ధపరచబడదాం. నిజంగా చాలామంది దేవుని యొక్క మాట వినటం తెలిసిన లేక దేవునితో మాట్లాడడం తెలిసిన వాళ్ళు కూడా క్రీస్తు దగ్గరకు వచ్చిన సిలువను వెంబడించడం అనంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పని మానేయమంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైన పని మానేయమంటే ఎలా ఉంటుంది, నువ్వు కోరుకుంటున్న పని వదిలే అంటే ఎలా ఉంటుంది. చాలా తీవ్రమైన వేదన మనకు కలిగిస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క మాట మనలో చెప్తుంది ఏంటంటే, చెడిపోయిన మన ప్రాచీన స్వభావాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నవీన స్వభావంలోకి రావాలి. ప్రాణాన్ని పోగొట్టుకోవాలి, మరి స్వజనుల చేత ద్వేషించబడాలి. ఆయా ప్రదేశాలలో మనల్ని అప్పగించినప్పుడు, సభలకు అప్పగించబడినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. తన సొంత ఇంటి వారు మనకి శత్రువులు అవుతారని మనకు తెలుసు. మరి ద్వేషించినప్పుడు నిత్య జీవం కొరకు కాపాడుకోవాలని, క్రీస్తు నిమిత్తం సువార్త నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవటానికి సైతం సిద్ధంగా ఉండాలని కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. మరి కొంచెం లోనికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఆదికాండం 13:9 Genesis 13:9 13:9 ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతుతో అబ్రాము తన ఎదుట ఉన్న తన అవకాశాన్ని పంచుతున్నాడు. యు కెన్, నీ ఇష్టం అన్నాడు. ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోవలసిన అవసరం వచ్చిందో తెలుసా? 6 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను, ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఆస్తి ఉంటే కలిసి ఉండలేరా? బైబిల్ మాట ఎంత చక్కగా ఉందంటే, పితరులు సంపాదించింది చక్కగా ఒక చోట పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అది పట్టుకుని మనం చక్కగా ఉండలేక ఎడగొట్టుకుని వెళ్ళిపోయాం. ఎందుకు? కలిసి ఉండే ఒక ఆస్తి. ఆస్తి కుటుంబాలను కలపదు. ఆ భూములు, ఆ సంతోషాలు సంతోషంగా అనుభవించడానికి అవకాశం ఇవ్వవు. ఈరోజు కూడా మన కుటుంబాలలో ఈ సమస్య ఎదురవుతుంది. కలిసి ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చినప్పుడు, వాళ్ళు వెళ్ళిపోతునేటప్పుడు సహజంగా పెద్దవాడు పిలిచాడు, లోతు నువ్వు రా అన్నాడు. లోతు చిన్న నిన్ను వదిలిపెట్టను అన్నాడు. సరే పద అన్నాడు. ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు కలిసి వెళ్ళారు, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. కొద్ది సమయం వచ్చేటప్పటికి అతనికి పెరిగింది, ఇతనిది పెరిగింది. అబ్రహామును పిలిచేటప్పటికే అబ్రహాం చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. సో అబ్రహాం ఏం పేదవాడు కాదు. అలాంటి ధనవంతుడైనటువంటి అబ్రహాము దగ్గర ఉన్నటువంటి లోతు తన పరివారంతో తను పెంచుకుంటున్నప్పుడు, కాపరులకి వీళ్ళ కాపరులకి అబ్రహాం కాపరులకి లోతు కాపరులకి గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇదిగో నీ ముందు ఇది ఉంది, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసుకో అన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే, నీ దగ్గర ఉన్నది పంచాల్సి వస్తే మొదట నువ్వు ఎత్తుకుంటావు వాట ఆలకిస్తావా? మీరే ఎత్తుకోవాల్సి వస్తే ఫస్ట్ మీరు ఎత్తుకుంటారా వాళ్ళకి ఇస్తారా? మామూలుగా మనలో మనం మాట్లాడుకుందాలే. బైబిల్ వద్దు ఇప్పుడు చెప్పండి, ఏంటి మనది పొరపాటును కూడా ఆడు తీసుకోకుండా ఉండడానికి ట్రిక్స్. అయినా అది బాగోదు ఆడికి ముందే, అది నీకు నప్పదు, అందులో నీ కుడివైపు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు పెద్దోడివి కదా, నువ్వు ఇటువైపు నుంచే రావాలి. దానికి శాస్త్రాలు సూత్రాలు ఏది ఒత్తప్పుడు దేవుడి దగ్గర నుంచి తీసుకున్న పద్ధతికి ఏమీ ఉంచడం, లోకంలో ఉన్న పద్ధతులన్నీ తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసి ఆయన మరి మీరు అన్నం కాదు కానీ ఆ అక్షరం మీద ఉండేవాళ్ళు అటుపక్క ఉండకూడదట అన్నాడు ఒకటి వచ్చి.
నేమ్కి ఆ అక్షరం అనే పేరు మీద ఒక అక్షరం చెప్పాడు. ఆ ధా అనే అక్షరం మీద అక్కడికి వస్తే అది అక్కడికి కలిసి రాదంట. మరి అది ముందే చెప్తున్నాను, కానీ మరి నువ్వు తీసుకుంటావేమో, ఆయన ముందు వద్దు, ఎందుకు వద్దన్నప్పుడు మనకి ఎందుకు మంచిది కాదు కదా అని అంటే, అతను అన్నాడు ఏ అక్షరం అయితే తీసుకోవచ్చు అని అడిగాడు. అంటే తీసుకోవచ్చు అని అంటే యా అయితే తీసుకోవచ్చు అని, అయితే ఓకే నా ధనరాజు మరి చర్చిలో మా పాస్కర్ యహోషువని పెట్టారు అది సరిపోద్ది అయితే అన్నాడు. ఈడికి కలిసి వచ్చింది ఏంటి ఇప్పుడు యా, ఈడికి ఏం కావాలో దానికోసం తీసుకుని దాన్ని సంపాదించుకోవటానికి ట్రిక్కిష్ వర్క్స్. ఆస్తి నీ ఎదుటిగా ఉండి నువ్వు కోల్పోవలసి వస్తే, దాన్ని పంచాల్సి వస్తే, దాన్ని ఇవ్వాల్సి వస్తే అబ్రహాం ఎంత నీతిగా ప్రవర్తించాడో చూడండి. ఈ దేశమంతా నీ ఎదుట ఉంది. ఆప్షన్, ఆస్తి నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబం నిమిత్తం పోగొట్టుకున్నాడు. సరిగ్గా అబ్రహాము ఇదిగో మొత్తం నీ దగ్గర ఉంది, చదవండి 9వ వచనం. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టున, నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తే నేను కుడి తట్టు, నేను రైట్ సైడ్ వస్తా. నీవు కుడి తట్టు, నువ్వు రైట్ సైడ్ వెళ్తే నేను ఎడమ తట్టుకును వెళ్ళదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అలా నాకు అనిపించలేదు. లోతు తన కన్నులెత్తి శారాను చూచెను అన్నట్టు అనిపించింది. శారాను ఎందుకు చూస్తుంది, ఎందుకు చూస్తాడు? హోమ్ డిపార్ట్మెంట్ని అడగకుండా డైరెక్ట్గా మీ ఆయన సెటిల్ చేసి వచ్చి ఊరుకుంటావా? ఇంటికి రాగానే అన్నం పెడద్దా? నువ్వెవడవే, ఎందుకు అసలైంది ఇచ్చేసావు? ఆయన ఎడమవైపు పంపించాలి కదా, లేదా కుడివైపు పెట్టేయాలి కదా. అంతే ఆడటెళ్తే నువ్విడి తీసుకుంటానంటే ఆడు మంచి తీసేసుకుంటాడు కదా, ఆడికి ఎందుకు అలా చేసావు, నువ్వెందుకు అలా చేసావు? ఏమండి, ఇస్తున్నటువంటి సంపద లేక సంపాదన లేక ఆస్తి తండ్రిది అన్నదమ్ములు పంచుకుంటున్నారు, కోడలు పెత్తనం ఏంటి? ఈ తోడుకోళ్ళు గొడవ ఏంటండి? వీళ్ళిద్దరు దెబ్బలాడుకొని అదెందుకు, ఇదెందుకని? సంపాదన ఎవడిది? వాళ్ళ బాబుది. ఆ పిల్లలు పంచుకోవడం వాళ్ళ ఇష్టం. అన్నయ్య ఆడికి దయ తెలిసింది, చిన్నోడికి ఇస్తున్నాడు, లేదా అడిపోడికి ఇస్తాడు, లాస్ట్ వాడికి ఇస్తాడు, ఇద్దరు కూతురికి ఎవడికి ఇస్తాడు? నీకెందుకు గోల మధ్యలో? నీ నాన్నని ముందు నుంచి అడగండి. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాలు ఇరితే అడగట్టు కట్టాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ కట్టింది కట్టు. తీసుకెళ్ళిన దానికి ఇది ముందు రికమెండేషన్, నేను కట్టు కట్టించాను కదా, ముందు మన వాటా మనం రాయమనండి. ఎందుకంటే ఎంత సేవ చేశాను, చిన్నది వచ్చింది ఏంటి, అమెరికా నుంచి రాలేదు కదా, మనకే రాసిమ్మనండి. అరే ప్రాణం పోగొట్టుకోవడం అంటే అదే, విలువ వదులుకోవటమే. ఆ సందర్భంలోనే నువ్వు కోల్పోవడం ఏంటో చూడాలి. ఆ ఆస్తిని నాది అని పట్టుకోకుండా దాన్ని ఎంత వదలగలవో చూడాలి. మీ అమ్మకి ఎప్పుడు ఆడి మీదే ఉంటుంది, ఆడి మీదే, నాకే చూస్తుందిలే. ప్రాణం పోగొట్టుకోవడం అంటే అదే, అక్కడే వదులుకోవాలి. అబ్రహాం ఎంత నీతికి చెప్పు, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను, నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను, బట్ నాకైతే ఆప్షన్ లేదు. వాట్ ఎవర్ యూ వాంట్ చూస్ ఇట్, చూస్ ఇట్. నీ కవల తీసుకో, నీ కవలదని అనిపించు, నీ కవలదని ఏం కవల తీసుకో. మన ఇద్దరం సమాధానంగా ఉందాం. మనము ఆస్తిని బట్టి గొడవ పడద్దు, మనము ఆ సంపదను బట్టి గొడవ పడద్దు. ఆ గొడవలు సంపాదన లేక ఆస్తులు, భూములు, స్థలాలు, ఈ ఏదైనా బంగారాలు ఇవన్నీ కలిసి ఉండనివ్వని మనకు తెలిసిపోతుంది. అవసరమైతే కలిసి ఉండడం కోసం ఏమైనా చేయాలి అనాల్సిన నిర్ణయం ఆ ఆస్తిని వదులుకోలేక నువ్వు సపరేట్ అవ్వు, నేను సపరేట్ అవ్వు అన్నట్టు ఉంది చూడండి. ఇప్పుడు ఆలోచించి చెప్పు, మరి చాయిస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు తీసుకుని నెక్స్ట్ నువ్వే అంటే ఎలా డెసిషన్ తీసుకుంటావు? నెక్స్ట్ నీ డెసిషన్ అంటే ఎలా తీసుకుంటావు? వదలడానికి ఇష్టపడతారా? పోనీలే అనండి ఒకసారి, మామూలుగా అందం ఏమను, ఏమైపోదులే, నేనేం రాసుకోను మీకు ఆస్తులు, పోన్లే అనండి. ఎవరు తీసుకున్నాడు? మన తమ్ముడే కదా, ఎవరు తీసుకున్నాడు? మన అన్నయ్యే కదా, ఎవరు తీసుకున్నాడు? మన అక్కే కదా. ఇది ఎవరు మన ఇంట్లోనే ఉంది కదా, మనకు సంబంధించిందే కదా. ఎవరికైనా ఉంటుందా విశాల హృదయం, సంకుచిత హృదయమా? ఎంత విశాలత ఎక్కడుంది? వెంటనే తగులుకుంటామండి. ఎలా రాస్తాడు మా నాన్న చూస్తాను, కోర్టుకి వెళ్తాను, విల్ సీ ఇన్ ద లా ఆఫ్ కోర్ట్. ఆహా, ఫాదర్ సంపాదనకి ఆయన సంపాదించి పైసా పైసా కూడబెట్టుకొని ఊపిరి ఊపిరి అల్లుకొని ప్రతి దమ్మిడి దమ్మిడి దాచుకుని కడుపు కట్టుకుని ఒక పొలాన్ని సంపాదిస్తాడు తండ్రి. చిన్నోడు అంటాడు కోర్టులో తేల్చుకుంటాను. ఈ సంపాదన అండి, వీళ్ళ తాత ఏమైనా ఇచ్చాడా? ఏంటో సంపాదన విషయంలో నాది కానిది నేను ఎలా కోరుకుంటాను? ఆడపిల్లలు దయచేసి మీ తల్లిదండ్రులు ఇళ్ళ దగ్గర నుంచి కట్నాలు కానుకలను కోరుకోకండి.
మగపిల్లలు మీ తండ్రి సంపాదన యొక్క ఆస్తిలో భాగాలు వాటాలు కోరుకోకండి. మీరు సంపాదించండి, మీరు కష్టపడండి, మీరు దేవుని నీతిని ప్రమాణించండి. మీరు దేవుని పక్షంగా మీరు మిమ్మల్ని కష్టార్జితాలని, మీ యొక్క చేసే చేతి పనిని, మీ ఫలాన్ని దీవించి ఆశీర్వదించవలసిన వాడు దేవుడు. దానిని బట్టి అభివృద్ధి పరచుకోండి. అంతేగాని పరుల సంపాదన మీద నువ్వు బ్రతికి వాళ్ళేమో పిల్లలు పిల్లలు పిల్లల కోసం అని చెప్పి ప్రతీది వదులుకొని పిల్లల కోసం. రేపటి దినం పిల్లోడు అంటాడు, నాన్న 7 సంపాదించావు నాకు అని. పిల్లోడు కోసం సంపాదించాలా తండ్రి? నీతిమంతుడు ఆస్తికతను చేస్తాడు, అది వేరే విషయం. కానీ ప్రతిసారి నాకేంటి చేస్తావు, ఏదో చేస్తావనా? నువ్వు చేయటానికి, నువ్వు సంపాదించుకోవడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నీకు కావాల్సిన జ్ఞానము, తెలివి, చదువు, నీ కొరకు ఆరోగ్యాన్ని ఇచ్చాం మేము, దట్స్ ఆల్, సంపాదించుకో అంతే. దయచేసి ఏ పరిస్థితుల నుంచి ఎవరి నుంచి కూడా ఏమి ఆశించకండి. ప్రాణం పోగొట్టుకోవడం అంటే అదే, నిన్ను నువ్వు వదులుకోవడం అంటే అదే, నిన్ను నువ్వు గెలుచుకోవడం అంటే అదే. ఆ ఆస్తి విషయంలో నీకు గెలుపు రావాలి, ఆ సంపాదన విషయంలో గెలుపు రావాలి, ఆ వాటా విషయంలో గెలుపు రావాలి, ఆ యొక్క ఆ నీతి కలిగినటువంటి ఆ పోర్షన్ ఏదో విషయంలో నువ్వు గెలవాలి. అది గెలవకుండా అన్ని సందర్భాల్లో కూడా దేవుని అనే పేరు చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తే కుదరదు. ఒక తన్నయ్య అంటున్నాడు, బ్రదరు మేము ఎంతో నమ్మకంగా దేవుని ఎదుట యథార్థంగా చెప్తున్నానండి, మరి అందరికీ సమానంగా పనిచేశాను, కాకపోతే మా పెద్దోడికి మా మీద చాలా అసంతృప్తిగా ఉందండి అని. అందరికీ సమానంగా అంటున్నావు, మరి మీ పెద్దోడు ఎందుకు ఇలా అసంతృప్తి పొందాడు అని అడిగితే అది చెప్పాడట, పెద్దోడిని కాబట్టి నాకు పెద్దది రావాలన్నాడట. ఎవరి లాజిక్లు అడుగుంటాయి, నేను పెద్దోడిని కదా, మరి నాకు ఎక్కువ ఇవ్వా పెద్దవారంటే అని రమ్మను ఒకసారి మాట్లాడదామని వచ్చాడు. వాడికి చెప్పలే ఆస్తి గురించి అంటే ఆడు అసలు రాడు. అన్నయ్య రమ్మన్నాడు రా ఎందుకు ఒకసారి అంటే వచ్చాడు, కూర్చుని మాట్లాడడం. పెద్దోడికి వచ్చే ఘనత ఏంటో తెలుసా? అన్ని విషయాలలోనే ఘనత చూసుకోండి. ఇంట్లో పెద్దడుగు పుడితే ఏదున్నా లేకపోయినా ఫస్ట్ వాడు అన్నీ తినేసి పెరుగుతాడు, అన్నీ తినేసి పెరుగుతాడు, మామూలుగా పెరగడు. అన్ని ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మొదట పుట్టిన వాడికి ఫస్ట్ అన్ని విషయాల ఘనత, అర్హత, అధికారం, ముద్ర, గౌరవం, మర్యాద. ఎవడరా ఈ కొడుకు అని అంటే ఫలానా వాడి కొడుకు అని చెప్పేంత స్థాయి. అన్ని విషయంలోనే నువ్వు పెద్దరికం రా. మీ చిన్నోడు ఎవడికైనా తెలుసా అంటే ఆడెవడో తెలియదు, ఈడెవడంటే వాళ్ళు రెండోళ్ళ ఉన్నాడు రా పని అని వస్తారు. కానీ పెద్దోడు రే ఇట్రా పెద్దడువా, ఆహా ఎంత పెద్ద కొడుకున్నాడు ఆడికి, ఆహా ఎంత పెద్ద కూతురుందా, ఎందుకు ఐడెంటిటీ? ఇన్ని మర్యాదలు పట్టేసుకెళ్ళిపోయి ఇప్పుడు ఆస్తి గురించి గొడవ ఏంట్రా అనంటే మా నాన్న వచ్చారా అన్నాడు. ఇటు గెలిగింది ఎక్కడో బల్బు. చూడు, పెద్దవాడు దేవుడి బలము అని చెప్తుంది వాక్యం. ప్రథమ పుత్రుడట దేవుని బలం అంటే నీకు పిల్లలు పుడతారో పుట్టరో తెలియనప్పుడు, నీ శరీరంలో ఏముందో తెలియనప్పుడు, నీ అంతరంగం ఎలాంటిదో తెలియనప్పుడు, నువ్వు దుర్మార్గుడివైనా, నీచుడివైనా, బలహీనుడివైనా, లోకస్థుడివైనా, శరీరస్థుడివైనా, పాపివైనా, నిన్ను దేవుడు దీవించి నీ స్త్రీగా నీ భర్త భార్య స్థానంలోకి నువ్వు వచ్చినటువంటి వ్యక్తితో నువ్వు కలుసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని నీకు ఒక బిడ్డనిచ్చాడంటే అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అందుకు అది దేవుని బలము. మొదటిది దేవుని బలము. ఆ పెద్దగా పుట్టడం అనేది ఒక అధికారం, దేవుని ద్వారా వచ్చిన ఘనత. ఇంత గొప్ప విషయం నువ్వు చాలా చులకనగా మాట్లాడుతున్నావురా అని అంటే, లేదులేండి అన్న, మన చిన్నోడికి అందరికీ సమానంగా ఇచ్చారన్న డాడీ అని. ఇంకెప్పుడు డాడీతో నువ్వు మాట్లాడుకు, ఆఖరి గొడవ ఏంటంటే పెన్షన్ రాసేమని. సో ఎప్పుడు అలాంటివి చేయొద్దు అని అంటే తన తర్వాత వాళ్ళ నాన్నగారికి చెప్పాడట, నాన్న ఆలివన దగ్గరికి వెళ్తే నోరు ముయించుతాడు నాన్న అన్నాడట. నేను ముయించలే, దేవుడు వాడి హృదయాన్ని తెరిచాడు. కోరుతున్నావా ప్రాణాన్ని పోగొట్టుకోవడం? నీకు తెలుసా ప్రాణాన్ని పోగొట్టుకోగలవా? ఎక్కడెక్కడ పోగొట్టుకోగలవు? ఎంతవరకు పోగొట్టుకోగలవు? ఎంత స్థాయికి పోగొట్టుకోగలవు? డౌన్ టు ఎర్త్ చచ్చిపోయేంత స్థాయికి పోగొట్టుకోగలవా? నాకివ్వలేదు, 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 మనోవేదన పెట్టి చచ్చిపోయిన వాళ్ళు తెలుసా మీకు? చింతించి చీకిపోయింది ప్రాణం, మనోవేదన, ఇవ్వలేదు ఇవ్వలేదు, నాకు రాలేదు నాకు రాలేదు, బతికున్నా. నిన్న హాస్పిటల్లో మేము చూసాం కేసు. ఏంటండి అని అంటే ఆయనకి షాక్లో ఉన్నాడండి, డాక్టర్లు మిషన్లో పెట్టి కాల్చారు, దడ్డలాడాడు, అన్ని లేచాడు, గుడ్డు కొట్టుకుంటుంది, షాక్లో ఉన్నాడు. ఏంటి షాక్ అని అంటే తన కళ్ళు ఎదుట తన పిల్లలు కొట్టుకోవటం చూసి, డబ్బుల గురించి ఆస్తుల గురించి కొట్టుకోవటం చూసి తండ్రి షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా మనిషి బతుకుతాడా అంటే చెప్పలేము, హార్ట్ అటాక్ వచ్చేసింది, ప్రాణం సర్వైవ్ చేశారు కానీ మనలోకి స్పృహలోకి రాలే, అలా కళ్ళు తెరిచి చూస్తున్నాడు, పిలిస్తే చూస్తున్నాడు కానీ అసలు ఏం లేదు. మనిషి ప్రాణం మీద పట్టు వదిలేశాడు. దయచేసి ప్రాణాన్ని వదులుకోవటం అంటే నీ లోపల మరణాన్ని తెచ్చుకోవటం కాదు, దాని మీద అర్హతను వదులుకోవటం, దాని మీద హక్కును కోల్పోవటం,
దాని మీద సొంతాన్ని ప్రేమించుకుండటం, దాన్ని వదులుకునేటప్పుడు సంతోషంగా ఉండడం, దాన్ని ఇచ్చివేసేటప్పుడు తిరిగి ఆశించకుండా ఉండడం, ఇస్తున్న దానికి ఘనత పొందకుండా ఉండడం, నీ జీవితంలో ఎంత విలువ అనే దానికన్నా దేవుని నీతికి దేవుని మాటకు నేను ఇచ్చే విలువ ఎంత అనడానికి నిన్ను ఒప్పుకోవడం ఎంత స్థాయి కావాలి దానికి. ఒకడు తన ప్రాణమును సహా ద్వేషించకపోతే నా శిష్యుడు కాదు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా లేవా? ఎందుకు వస్తున్నాయి? మరి నువ్వు ప్రాణాన్ని ద్వేషిస్తే గొడవలు రావు కదా. వాళ్ళు అంటున్నారనుకో, చచ్చా లేదు దేవుడు ఇష్టపడడు, అయ్యో నేను ఇది కోప్పడకూడదు, నేను ఇప్పుడు మాట బదిలివ్వకూడదు, నేను ఇక్కడ తిరగబడకూడదు, నేను ఇక్కడ రెచ్చిపోకూడదు, నేను ఇక్కడ ఈ విషయంలో నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో చావు అనే ఆ కమాండ్ని వినపడాలి. నేను మరణమగునంతగా, సిలువు మరణమగునంతగా కుమారుడు తను తగ్గించుకునే పదం వినపడాలి. నీ ప్రాణాన్ని ద్వేషించడం అంటే అదే. తిడితే నీకు హాయి, అరిస్తే కేకలేస్తే ఆనందం, రెచ్చిపోయి దెబ్బలాడితే కయ్యానికి నిలబడి ఆ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ సెంటర్ ఇంకెక్కడి నుంచైనా ఇచ్చేస్తే నీకు తృప్తి. వదలాలి, నీ ప్రాణాన్ని ద్వేషించడం అంటే వదలాలి. ఎంత ఆస్తి అండి తనది. కానీ తన పరాయి దేశంలో తను చక్కగా చెప్తున్నాడు, నీకు ఎటు కావాలంటే అటు చూసుకోని. కానీ అక్కడ అతనికి ఎలా కనపడిందంటే వైపు చూసేటప్పుడు ఎంత చక్కగా కనపడిందో అదంతా అంట. కన్నులెత్తి చూసినప్పుడు సొదొమ్ ఏదేను యెహోవా తోటవలే ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉంది కాబట్టి అది అతనికి కనపడింది. సో కనపడిన వెంటనే దాన్ని తీసుకోవటానికి మరి వెళ్ళాడు. ఓకే, 22వ అధ్యాయంకి రండి ఒకసారి, 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. ఒకసారి మిమ్మల్ని కూడా పిలిస్తే మీరు ఏమంటారు అని అడగండి పక్కనే. మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిస్తే మీరు ఏమంటారు? ఇలాగే అనండి. ఏమని? చిత్తము ప్రభువా అని. ఇది ఏంటంటే మరి రాజుల కాలం భాష కదా ట్రాన్స్లేషను, అందుకని అలా వచ్చింది. చిత్తము ప్రభువా అన్నాడు. నువ్వు కూడా అలాగే అనాలే. ఇప్పుడు ప్రభు ఏమడుగుతాడు చెప్పు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అంటే నీకైతే కుమార్తెని, అమ్మాయికి ఒకతే కూతురు కదా మరి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. పాయింట్ అది, నువ్వు ప్రేమించుచున్న నీ ప్రేమ, నువ్వు ప్రేమించుచున్న నీ ఆస్తి, నువ్వు ప్రేమించుచున్న నీ బిడ్డ, నువ్వు ప్రేమించుచున్న నీ ప్రియమైన దానిని నాకు బలిచ్చే అన్నాడు. ఏం చెప్తారు అప్పుడు? ప్రభువా వెల ఇచ్చి విడిపించనా అని అడుగుతాడు తెలివినాడు. అయితే ప్రథమ పిల్లలందరినీ కూడా వెల ఇచ్చి విడిపించుకోవచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర పట్టుకెళ్తే దానికి వాల్యూ వేస్తాడు. బొక్కరోడు అనుకోండి, 20 తులాల అచ్చమైన వెండి అంటాడు. 20 తులాల అచ్చమైన వెండి ఇచ్చేసి తర్వాత ఒక గొర్రెపిల్లని, ఒక మేకపిల్లని, ఒక ఎద్దుని కానీ, దూడని కానీ, లేకపోతే కోడిపిల్లని కానీ, లేక చిన్న పావురం పిల్లని కానీ, గువ్వలు కానీ ఇచ్చేస్తే ఆ యాజకుడు దాన్ని తీసుకుని ఆ 20 తులాల వెండికి పిల్లోడిని ఇచ్చేస్తాడు నీకు. అంటే ఆ పిల్లోడు దేవుని సంబంధమైన పిల్లోడు కాదు, నువ్వేం చేసావు, విడిపించబడ్డాడు. అది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పిల్లోడికి పెళ్లి చేసుకో, నువ్వు పేరెంట్ చేసుకో, ఏమైనా చేసుకో, నీ ప్రాపర్టీ అయిపోయింది. లేకపోతే ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. మన వరకు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కగానొక్క ఒక్కడే ఉంటే మీ ప్రాణం ఎక్కడో చెప్పండి. అందుకే ఒక్కగా నొక్క అన్నాడు. ఇద్దరు ఉన్నారనుకోండి, నేను మొన్న ఎవరు ఏలేషు వాళ్ళ అమ్మగారికి చెప్పా, ఏలేషు వాళ్ళ అమ్మగారిని చూసి, అమ్మ నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడే నీ కొడుకు, ఇంకొకటి దేవునికి సంబంధించినవాడు, నీకు అదృష్టం ఏంటంటే పెద్దోడు నీవాడు, చిన్నోడు దేవుని వాడు అని వదిలే అన్నాను. ఆవిడ నన్ను చూసి, అలాగే నాయన, ఆడున్నాడు కదా అంది. ఒకడున్నాడు కాబట్టి ఏమైంది వీడికి? కొంచెం సూత్రం, ఇంకా అమ్మయ్య పోతే పోయాడు చిన్నోడు, అయినా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ఆనందంలే అనుకుంది. ఇద్దరిని కన్నీ పెంచుకుని యవ్వన కాలానికి వచ్చి ఒక 25 ఏళ్ళ శుద్ధ రాశిని తీసుకెళ్ళి ఇచ్చేయడం అంటే ఎలాగుంటుంది? ఇచ్చేస్తానంది. ఒక్కడే ఉంటే, ఒక్కడే, ఒక్కగానొక్క. ఆ పదం చూడండి, నువ్వు ప్రేమించుతున్న, మళ్ళీ ఆ కనకథ ఉంటుంది ఏంటి, ఒక్కగానొక్క దానిని తిరిగి ఇచ్చేయాలి బాబు అని. అంటే అలాంటి పరిస్థితుల్లో నీ ప్రాణాన్ని నువ్వు ఇవ్వగలవా? నీ ప్రాణాన్ని నువ్వు ఇచ్చేయగలవా? నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోగలవా? నీ రక్త బంధుత్వపు సంబంధాన్ని వదులుకోగలవా? లోతుని ఇవ్వగలిగినటువంటి మనిషి అబ్రహాము, లోతుకి తన గుర్తింపుని చేసుకున్నాడు. ఆ ప్రదేశంలో తను తీసుకుంటుంటే తనను బట్టి వచ్చే ఒక మర్యాద ఒకటి ఉంటుందండి. అందరూ కలిసి ఉన్నప్పుడు ఒక మర్యాద, వాళ్ళిద్దరూ విడిపోయి కలిసి ఉండేటప్పుడు ఒక మర్యాద, అది ప్రజలందరూ చూస్తున్నారు. అలాంటి స్థాయిలో తన మర్యాదను భంగపరుచుకున్నప్పటికీ కూడా,
అంటే అందరం కలిసి వెళ్ళామండి. నేను ఒక నా మనసులో ఉన్న ఒక మెమరీ చెప్తున్నాను. మేము ఒక చోట ఉద్యోగం చేస్తున్న సమయంలో లేబర్ని తీసుకొచ్చే ఒక మేస్త్రి గారు ఉండేవాడు. ఇంచుమించు 100 మంది లేబర్ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చి పనిచేయడానికి దినకూలీలకి ఏర్పాటు చేసిబడేవాడు. వాళ్ళకు పాకలు కట్టించాడు, చిన్న చిన్న షెడ్స్, ఒక్కొక్క దానిలో 4 వేసి 3 వేసి ఉండేవారు. కొంతమంది బ్యాచిలర్స్కి సపరేట్గా ఇచ్చేవాడు. ఆయన తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని దగ్గర దగ్గర వాళ్ళని తెచ్చుకున్నాడు. తెచ్చుకుని 100 మందిని డైలీ ఇచ్చేసి తను మసరాయించుకుంటాడు, అంటే అటెండెన్స్ ఎంచుకునేవాడు. తను 5గురికి ఒక వర్క్ ఒక కూలీ అతను తీసుకునేవాడు, అలాగే ఇచ్చేవాడు. ఇచ్చేసి అందరినీ సప్లై చేశాడు. తీసుకొచ్చేటప్పుడు అందరూ కలిసే వచ్చారు. ఒక 6 నెలల తర్వాత విభేదాలు వచ్చి వాళ్ళల్లో వాళ్ళు విడిపోయి ఇంకొక పాకలు పక్కనేసుకుని ఈడల్లో వాళ్ళు సపరేట్ అయిపోయారు. తీసుకొచ్చిన మర్యాద వచ్చిన వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 100 మందిని తీసుకొచ్చి పెద్ద మేస్త్రిగా నిలబడిన వ్యక్తి, అతని దగ్గర 100 మంది తన కూలీలు కాక బయట నుంచి వచ్చిన కూలీలతో మొత్తం 2000 మంది కూలీలను మెయింటైన్ చేశాడు ఒకడే. 2000 మెంబర్స్ అతని కింద డైలీ పనిచేశాడు. అంటే ఎంత లాభంతో పనిచేసేవాడు. అలాంటి మనుషుల్లో ఈళ్లలో నుంచే విడిపోయి 2 పాకలు అయిపోయి వీళ్ళు వేరే వరకు వెళ్ళిపోతే దానిలో నుంచి ఈయన దగ్గర తిని ఈయన దగ్గర కష్టపడి ఈయన దగ్గర మత్సరించుకుని ఈ వ్యక్తి వెళ్ళి ఈడు ఒక మేస్త్రిగా మారిపోయాడు. మళ్ళీ ఆ వచ్చిన 2000 మందిలో 1000 మందిని వడగొట్టేశాడు ఆయన. నేను ఒక రోజు ఎందుకో టీ తాగుతున్నప్పుడు వాళ్ళకి వచ్చి కూర్చున్నాడు, బాబు మీరు సబబు చెప్తారు చెప్పండి అని. అంటే జాబ్ చేస్తే అందరు కూర్చుని ఏమైంది రా అంటే ఇలా చేశాడండి, ఆడెవడో కాదు మా మేనల్డేనండి అన్నాడు. పోన్లేరా ఇద్దరు కదరా, పోయి ఏముంది అందరు సొమ్ము ఇద్దరు పంచుకుంటారని సార్. ఏంటి సార్ మర్యాద పోయింది పెద్దోళ్ళ దగ్గర, ఎక్కడికైనా వెళ్తే ఎరా నీ దగ్గర 2000 మంది ఉండేవారు విడిపోయారంటగా అని అడుగుతున్నారు అని చాలా దుఃఖపడ్డాడు. సార్ నేను ఒకసారి మాట్లాడుతానుండి ఆయన ఆయనతో మాట్లాడితే అన్నాడు. ఏమండి ఆడొక్కడే నిలువు పెరగలేటి, మేము పెరగకూడదు ఏంటి అన్నాడు వాళ్ళ మేనల్డు. అంటే ఎక్కువ డబ్బు వాడు సంపాదించేస్తున్నాడు, మేము పెరగడానికి అవకాశం లేదా అన్నాడు. అయినా మర్యాదరా నువ్వు పని చేయి, వాళ్ళందరినీ కలిపే, నీకు టెక్నిక్ తెలిసిపోయిందిగా ఎలా బతకాలో, ఊరెళ్ళు మళ్ళీ ముఠా కట్టు, వాళ్ళందరినీ తీసుకుని వేరే చోటకెళ్ళు, ఈ సైట్లో మాత్రం రాకు, వీళ్ళందరినీ వీళ్ళు ఎలా గుంచేసానంటే చూద్దాంలేండి అన్నాడు. కానీ అతనికి ఎందుకో నచ్చింది, ఎందుకంటే నా బతుకు పెట్టినోడు ఆయనే కదా, అతని విరోధంగా నేను ఈ పని చేయకూడదని చెప్పి తను మర్యాదగా లేచి చెప్పి వెళ్ళిపోయాడంటే నాకు కూడా వచ్చి చెప్పాడు మేస్త్రి గారు వచ్చి పెద్ద ఆయన వచ్చి అండి అయ్యా నీ మాట విన్నాడు ఆడు వెళ్ళిపోయాడు వాళ్ళ మనుషులందరూ నాకు ఇచ్చేశాడు వేరే చోట తెచ్చుకుంటాను అన్నాడు అన్నాడు. పోలే సమాధానంగా ఉండండి సంతోషంగా ఉండు అన్నాను. ఆ విషయం నాకు ఇప్పుడు అబ్రహాము లోతు మధ్యలో గుర్తొచ్చింది. ఇద్దరు కలిసి ఉంటే గౌరవం, విడిపోతే గౌరవమా? పరాయి దేశంలో ఇద్దరు పరిస్థితి ఏంటి? అలాంటి సమయంలో తన మర్యాదను ఒప్పుకున్నాడు పోగొట్టుకోవడానికి, తన గుర్తింపును పోగొట్టుకోవడానికి ఒప్పుకున్నాడు, తన ధర్మాన్ని పోగొట్టుకోవడానికి ఒప్పుకున్నాడు, త్రాచరికపు మర్యాదను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు తన కొడుకును వదిలేయమంటే వదిలేలేడా? అందుకు దేవుడు చెక్ చేశాడు, ఇచ్చే అన్నాడు, ఇచ్చేస్తాన్నాడు. గంత కట్టాడు గాడిదికి, కర్రలెక్కించుకున్నాడు, పదరాబాబు అన్నాడు, కత్తి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఒకవేళ నిన్నే గనక ఈరోజు నువ్వు బాగా ప్రేమిస్తున్నది ఇచ్చే అంటే ఏం చేస్తావు? బాగా ప్రేమిస్తున్నది ఇచ్చే అంటే ఏం చేస్తావు? ముందు నీ రక్తబంధువుల్లో ఎవరిని వదిలేస్తావు చెప్పు? బాగా ఇష్టమైన ఉన్నా బాగా కష్టమైన ఉన్నా ఇష్టమైన ఉండి ఎందుకు ఇస్తాం? కష్టమైన ఉండి ఇచ్చేస్తాం. కానీ ఇడితే ఆగలేకపోతున్నాను, పట్టుకెళ్ళిపోండి అందుకు ఆవిడ. నువ్వు ఆగలేని దాని నన్ను ఏపుతావా అన్న దాన్ని మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటాడని సెట్ అయిపోతాడు. అవ్వడు నేను సెట్ అయిపోతాను, ఎందుకంటే ఆడి కొన్నిసార్లు ఏం చేస్తావు అంటే వదిలేస్తాం. నేను ఉన్నాడు అడి వారు గేట్ ఎక్కకానన్నాను, సరే ఎక్కితే అన్నాడు. రే ఎక్కద్దానని చెప్పిన మాట ఏంటంటే ఏమవుతానయ్యా నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు పక్కన ఒక ఆయన వచ్చి ఎవరితో మాట్లాడుతానో తెలుసా, ఆయన చెప్తుంటే ఆయన మాట వింటరా బాబు నువ్వు అని అంటే ఎలిపోయి ఎక్కుదాం అయితే అన్నాడు. ఇప్పటికి ఎక్కడ మానలేదాడు, ఏం చేస్తాను నేనే వదిలేశాను. అంతగాళ్ళని దేవుడు ఏమంటాడు ఇప్పుడు వదిలేయంటే, పనికొచ్చేది ఇచ్చేయమంటే, ఒక విలువైంది వదిలేయమంటే, నీకు ఇష్టమైన దాన్ని వదిలేయమంటే, ఇష్టమైన వారిని వదిలేయమంటే, ప్రాణాన్ని వదులుకోవడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలు? అది ఒక విషయం, ఎందుకంటే మీ కళ్ళతో కనపడతారు కాబట్టి. ఏదో సేవకి ఇచ్చారనుకోండి, రేపు ఎల్లుండో రేపు మంచి పైజమా లాల్చి ఏదో వేసి ఏ స్టేజ్ మీద లైట్ల మీద కనపడితే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని గుంపురుములు కొట్టుకోవడం నీకు ఆనందమే, అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చంపేడని తీసుకెళ్తుంటే పరిస్థితి ఏంటి అది చెప్పండి? మళ్ళీ కనపడ్డాడు లైఫ్లో బలిపీఠం మీదకి ఎక్కేస్తున్నాడు, చక్కగా కట్టాడు, డాడీ గొర్రెపిల్లది డాడీ అంటే పదరా అన్నాడు, అంతే కట్టాడు. పడుకోబెడితే అర్థమైంది ఇస్తాక, ఆహా నేనే బలిపీఠం నేనే బలి
నా ప్రాణం ఎప్పుడు దేవుడు కొడుకును, నీ జీవితంలో నీ ప్రాణాన్ని వదులుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బాప్తిజం తీసుకుని ఆ సహోదరుల ఇంటికి వచ్చి, ప్రభువు నాకు బాప్తిజం తీసుకున్నాడు ఇచ్చాడు, నన్ను పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చాడు, ఎంత గొప్ప సంతోషమో అని ఆమె చెప్తూ ఉంటే, వచ్చిన వార్త, నీ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు, పెట్లో వస్తుంది శవం రెడీగా ఉండు. ఆవిడ ఒకటే మాట చెప్పిందట, నేను నా కొడుకును ఒకరోజు దేవుని రాజ్యంలో కలుసుకుంటాం, తొందరగా మిగిలిన ఏర్పాట్లు చేయండి అని. వదలగలవా నీ ప్రాణాన్ని? నేను ఆ తర్వాత అడిగాను, అయ్యా మీరు ఎప్పుడైనా మీ కొడుకు చనిపోయిన ఏడ్చారా అని అడిగి. ఎందుకండి ఏడవడం? నా కళ్ళ ముందు లేడనా? నా ప్రభు దగ్గర ఉన్నాడన్న ఆనందానికి నేను ఏడిస్తే అబద్ధమైపోదు? నా ప్రభు దగ్గర నా కొడుకున్నాడు, ఒకరోజు నేను చూస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు. నా నిరీక్షణ క్రీస్తు. తెలియకపోతే నిరీక్షణ లేని ఇతరుల వల్లే నేను ఏడుస్తా. ఇప్పుడు నేను ఏడవలసిన పని లేదు. ఎందుకు? ఆ వియోగము, ఆ సపరేషను ప్రభు దగ్గర తీసుకెళ్ళింది. భూమి దాటితే నా కొడుకు అక్కడే ఉంటాడు. కాబట్టి నేను చింతించనేలా అందామె. నిజంగా నీ జీవితంలో నీకు ఇష్టమైన దానిని వదిలేయంటే ప్రాణాన్ని ద్వేషించగలవా? వదులుకోగలవా? దాన్ని ఇచ్చేయగలవా? దాన్ని ఇచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి రివార్డు, అవార్డు, గుర్తింపు, సర్టిఫికెట్ లేకుండా, అక్కడ ఏమైనా అగ్రిమెంట్లు లేకుండా వదులుకోగలవా? కెన్ యూ లూజ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్? ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత వదులుకుంటే అంత గెలుచుకుంటావు, ఎంత గెలుచుకుంటే అంత ఓడిపోతావు. ప్రయత్నం, చాలా ప్రయత్నమే. హెబ్రీ పత్రిక 11:25 ఒక మాట చెప్తాడు. అతను ఎందుకు ఆ పనులు చేయడానికి ఇష్టపడ్డాడు అనే మాట చూస్తాను. హెబ్రీ పత్రిక 11:25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో ఉన్న డబ్బులు కంటే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఏంటండి ఇవన్నీ మాటలు? బైబిల్లో ఎలాంటి రాసి పెడతారు? పిల్లోడైనప్పుడు కాదంట, ఎప్పుడైనప్పుడు? ఇక్కడ తల్లిదండ్రులారా, లేకపోతే ఈ వాక్యం వింటున్నటువంటి యవనస్తులారా, నీతో దేవుడు మాట్లాడకమంటున్నాడు. నువ్వు పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా ఈ దేశపు సంఘముతో, క్రీస్తు యొక్క నాయకత్వంతో, దేవుని యొక్క వాక్యముతో, సంఘ జీవితములో శ్రమను అనుభవించటకు ఇష్టపడతావా? వేరే దేశంలోకి వెళ్ళి, వేరే కంట్రీలోకి వెళ్ళి డబ్బు బాగా సంపాదించుకొని, లాభం బాగా సంపాదించుకొని, ఆ ఐగుప్తులో ఉన్న సుఖాన్ని అనుభవించడానికి, ఆ ఐగుప్తులో ఉన్న లగ్జరీస్ అనుభవించడానికి, ఆ ఐగుప్తులో ఉన్న కంఫర్ట్ జోన్లో బ్రతకడానికి, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ధనమును పొందుకొని నా అకౌంట్స్లో ఎంత ఉన్నాయి అని చెప్పుకోవటానికి నువ్వు పరిగెడతావా? ఏది నీకు ఇష్టం? మీ పిల్లల్ని మీరు దేనికి పంపడానికి ఇష్టపడతారు? ఇక్కడ ఉంటే ఏముందండి, ఎంతసేపు ఇంతే, అక్కడికి వెళ్తే కనీసం మా పిల్లలు సుఖపడతారు, అదే కదా నీ టార్గెట్. అమెరికా పంపడం, ఆఫ్రికా పంపడం, యూరోపియన్ యూనియన్స్ పంపడం, లేకపోతే ఇంకేదో లండన్కి పంపడం, మీ అల్టిమేట్ టార్గెట్ మీ పిల్లల్ని మీ దేశంలో పుట్టిస్తే దేవుడు మీరు వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం. ఆ చేసిన తర్వాత మొన్న ఇద్దరు ఎంగేజ్మెంట్లు వీడియోలోనే, ఇదొక సెల్ ఫోన్లో పిల్లోడి తరపు వాళ్ళు వచ్చారు, ఈ పిల్ల తరపున పట్టుకుని వచ్చారు, వీళ్ళిద్దరికీ గుడ్లు కప్పుతున్నారు సెల్ ఫోన్లకి. ఏంట్రా సంగతి అంటే, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి తీసుకుంటే, ఇది తీసుకెళ్ళి తీసుకుని అచ్చాహువాయ్ అట, అచ్చాహువాయ్. రేపు పొద్దున నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఏమంటాడు, నెక్స్ట్ లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్స్ అవుతున్నాయి కదా ఇప్పుడంతా, పెళ్ళి, పేరెంట్, చావు, మరణం అన్నీ కూడా. మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడంటే లైవ్ స్ట్రీమ్ పెట్టన్నాడు అంటాడు. హాస్పిటల్లో ఆయన ఎలా చచ్చిపోతాడు, ఇక్కడ చూస్తాడు అక్కడ కూర్చొని. ఎందుకంటే రావడం అవ్వదు, ఎందుకంటే పంపించింది ఆయనే, ఐగుప్తు ధనం ఎంచుకోరా అని పంపించాడు. ఇక్కడ ఉండకరా, నా బాగోగులు చూడకరా, నేను చచ్చిపోయేటప్పుడు పోతే పోయాను, నా ఆస్తి అంతా ఇక్కడ ఉంటే తర్వాత వచ్చి నెత్తిమీద తీసుకోరా అని. అరే, ఎదుగుతున్న నీ జీవితంలో నీ ప్రాణము ఎటువైపు కొట్టుకుంటుంది, ఎటువైపు వెదకడానికి, ఎటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, ఎక్కడెక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది? అతడు పెరుగుతున్న ప్రదేశంలో పెరిగి పెద్దవాడు అవుతున్నా తన మనస్సాక్షి తనకు స్పష్టంగా చెప్పింది, ఐగుప్తు ధనము కంటే ఈ లోకపు సంఘముతో పాటు నేను ఎంచుకున్నటువంటి శ్రమలు నాకు భాగ్యం. ఐ డోంట్ వాంట్ దట్ మై రిచ్ ఆఫ్ మనీ. ఈరోజు అమెరికాలో ఉన్నాడు, నాన్న ఎప్పుడు వచ్చేస్తారు అని అంటే, ఏంటన్నా వచ్చి ఏమని అడుగుతారంటారన్నా, ఎక్కడ ఎప్పుడు సెటిల్ అయిపోతామని అడగాలి. గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేశాను, ఇంకా H1B పిక్ అవ్వలేదు, మీరు కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. H1B అవ్వకూడదనే ప్రార్థన చేస్తాను. ఎందుకు? నువ్వు ఈ దేశపు భాగ్యములో, ఈ దేశపుతో పాటు సంఘపు శ్రమను నువ్వు ఇష్టపడట్లే. తాత్కాలికమైన సుఖాన్ని అనుభవించే అమెరికా పౌరసత్వాన్ని కావాలనుకుంటున్నావు, పరలోక పౌరసత్వాన్ని పోగొట్టుకుంటావేమో తమ్ముడు, జాగ్రత్త.
ఆ దేశంలో నాకు ఇది కావాలి, ఈ దేశంలో నాకు అది కావాలి. అఫ్ కోర్స్ మీ అల్టిమేట్ టార్గెట్ ఈ దేశానికి ఉపయోగపడని నీ సేవ, ఈ పరిచర్య, ఈ ప్రభుకు ఉపయోగపడని నీ ప్రభు పరిచర్య, నీ శక్తి, నీ బలము, నీ యుక్తి, నీ డబ్బు, ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? వేరే దేశానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? నువ్వు కష్టపడేదేమో ఆ దేశం కోసం, ట్యాక్సులు కట్టేదేమో ఆ దేశం కోసం, తింటున్నది తిరుగుతున్నది ఆ దేశం కోసం, పుట్టింది పెరిగింది ఈ ప్రదేశం. మమకారాలు చంపుకొని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలకు క్రీస్తు యందు విశ్వాసంలో ఎదగక ఏం బ్రతుకది? ఏం బ్రతుకు? అవసరం దశలో హాస్పిటల్లో ఉంటే, లేకపోతే ఇంట్లో మంచం పట్టుంటే ఒక్కడొచ్చి పలకరించడు, చుట్టుపక్కల చేయాలి పరిచర్య, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రావాలి పరిచర్య, కొడుకులు కూతుళ్ళు దేనికున్నారు మరి? ఏం నీ చిన్నప్పుడు నీకు చేసిన సేవ నీ తల్లిదండ్రులు కదా, ఎంత పరిచర్య చేస్తే ఈరోజు నువ్వు పిల్లడు పెద్దడవుతావు. వాళ్ళు ఎన్ని రకాలుగా చూసుకుంటే వాళ్ళకి హాస్పిటల్ అనగా నువ్వు ఒంటి మీద కక్కినా ఒంటి మీద పోసినా ఎంత ప్రేమగా నిన్ను ఆదరించుకున్నారు. మరి ఈరోజు ఈ వయసు వచ్చినప్పుడు వాళ్ళు వదిలేసిపోయావే. ఏమనంటే నీ కొడుకు అమెరికాలో బాగున్నాడు, బాగున్నాడు, అక్కడ బాగున్నాడు. పిచ్చిదానివి నువ్వు, పిచ్చోడివి. ఏం తెచ్చుకుంటున్నాడు? మోషేకేం తక్కువ? హెబ్రియుడై ఉన్నాడు, అయినప్పటికీ ఫరో ఇంటిలో బతుకుతున్నాడు, ఫరో కోటలో బతికాడు, ఫరో సామ్రాజ్యానికి బతికాడు, ఫరో భార్య తన దత్తత తీసుకుంది. ఎన్ని పరిస్థితులైనా అతను సంపాదించుకోవచ్చు, ఆఖరికి ఫరో తర్వాత నాయకత్వాన్ని కూడా సంపాదించవచ్చు. అలాంటి నాయకత్వ పొజిషన్ వదిలేసి, అలాంటి రిచెస్ వదిలేసి, ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదు. ఈరోజు నువ్వు వదులుకోగలవా? కొన్ని వదులుకోగలవా? నువ్వు చెప్పగలవా, అరే నాయన దూరంగా ఉన్నావు, నువ్వు బోల్డ్ సంపాదించుకుంటున్నావు, అక్కడే ఉండు, కాదు రా ఇక్కడికి రా, అందరం కలిసిందాం, ఒక ఫోటో ఒక ముద్ద అందరం కలిసి తిందాం, అందరం కూర్చొని మాట్లాడుకుందాం, అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి సంఘం కొలుదాం, అందరం కలిసి దేవుని నీతిని నెరవేరుద్దాం, అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ఏం లేదు, నువ్వు అక్కడే ఉండు నాన్న, మేము ఇక్కడే ఉంటాం నాన్న, చచ్చిపోయినప్పుడు చూసుకుందాం నాన్న. ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకోకూడదు? నీ ప్రాణాన్ని ద్వేషించడం అంటే అదే. కాకపోతే నేను ఇందాక చెప్పానుగా, ఆస్తి కానీ జనం కానీ కలిసి ఉండడానికి ఆస్తి ఒప్పుకోదని. వీళ్ళు కూడా అంతే ఒప్పుకోను ఎవరు. ఎందుకులే, ఆడ దూరంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటామని, దగ్గరుంటే కానీ మళ్ళీ లేనిపోయిన గొడవలు, లేనిపోయిన గొడవలు ఎందుకు వస్తాయి? నీ క్రీస్తు లేడు కాబట్టి వస్తాయి. యేసు నీ హృదయంలో ఉంటే సమాధానం ఉంటుంది, యేసు నీ హృదయంలో ఉంటే నెమ్మది ఉంటుంది, యేసు నీ హృదయంలో ఉంటే పోరాటం ఉండదు, యేసు నీ హృదయంలో ఉంటే అవతల వ్యక్తులతో తిరుగుబాటు స్వభావం ఉండదు, యేసు నీ హృదయంలో ఉంటే నీ మాట పరిశుద్ధపరచబడుతుంది, నీ క్రియలు పరిశుద్ధపరచబడతాయి, నీ ఉనికి ప్రత్యక్షపడుతుంది, అనేకులు క్రీస్తు యొక్క పక్షంగా నీలో వెలుగును చూడగలుగుతారు. చీకటితో నిండిపోయి క్రైస్తవుడని వేషాలు వేస్తే మరి విడిపోతగా ఏమవుతారు? గొడవలు వస్తాయి. అన్ని సమయాలలో వాళ్ళు వదిలేసుకున్నారు. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం, 1 Samuel 12 3-4 వచనాలు. ఇదిగో నేనున్నాను. మొదటి సమయాల గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటినా? ఎవని ఎద్దునైనను తీసుకున్నానా? ఎవని గార్ధవమునైనను పట్టుకుంటా? గాడిదని గాని పట్టుకున్నానా? ఎవనికైనా అన్యాయం చేసి, అన్యాయం చేశానా? ఎవనినైనా బాధ పెట్టి, ఎవరినైనా బాధ పెట్టానా? న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దనైనా లంచము, అసలు ఎవరి దగ్గర లంచం పుట్టుకున్నానా? అలాగ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తును అనెను. ఇక్కడ ఎంత ధైర్యంగా సమూయేలు మాట్లాడుతున్నాడు చూసారా? ఎవరి దగ్గరైనా ఏదైనా నేను లంచం పుచ్చుకున్నానా, ఏదైనా ఉచితంగా తీసుకున్నానా, ఏదైనా ఫ్రీగా దాన్ని పట్టుకున్నానా, ఏదైనా 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 అని అన్ని విషయాలు చెప్పాడు. ఈ ఒకరోజు నేను చెన్నై నా ఆఫీస్ పని మీద వెళ్తుంటే ఆల్మోస్ట్ సూళ్ళూరుపేట బోర్డర్ దగ్గరికి వచ్చినట్టుకి ప్రభు ఈ అధ్యాయం వరకు చదివించాడు. ఆది కాండం నుంచి సమూయేలు వరకు చదివిస్తాను. ఆ రోజు వెళ్ళిన దగ్గర నుంచి అదే పని, నేను మర్చిపోయాను టైము, అందుకే చదువుతూ చదువుతాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ వాక్యం దగ్గరికి వచ్చాక కళ్ళు తెరిచి చూశాను. ఆ క్లాస్ ఉంది అప్పటికి, ఏంటి ఇప్పటివరకు ఎంత ఇన్ని అధ్యాయులు చదివేశాను, పర్వాలేదులే అనిపించింది. సో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నాకు చెప్పినప్పుడు నా హృదయంలో కొంత వేదన పుట్టింది. ఏదైనా ఉచితంగా తీసుకోవడానికి వీల్లేదు. అప్పటికే అబ్రహాం పొలం తన భార్యకు స్థలం కావాల్సి వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు పొలం కొనిచి కొనాల్సి వస్తే నాకు ఫ్రీగా తీసుకోనన్నాడు. ఏంటి కొన్ని మాటలు నేను చదువుకుంటూ వస్తున్నాను, ఫ్రీ అనేది పదం లేదు, ఏది తీసుకోవద్దు, ఏది తీసుకోవద్దు, ఏది తీసుకోవద్దు అన్నాడు. నాకు చాలా భయం వేసింది మాట, అలా ఉండగలనా? ఎక్కడైనా ఏదైనా బహుమానాన్ని ఆశిస్తానేమో, లంచాన్ని ఆశిస్తానేమో, ఏదైనా వాళ్ళు గిఫ్ట్ అని ఇస్తే తీసుకుంటానేమో, ఏదైనా అన్న విషయం నాకు భయం వచ్చింది. నేను సేవకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఈ వాక్యం నా హృదయంలో పట్టుకుంది. ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకోవడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు అన్నది మంచి స్ట్రిక్ట్ కమాండ్గా తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు అడగగలరా చెప్పండి? తీసుకున్నప్పుడు ఎలా అడుగుతారు చెప్పండి? ఆడు సౌండ్ ఎలా ఉంటుంది? అని నోరు తెరిచానని రాశాడు. ఇక్కడ గట్టిగా మాట్లాడతాడు అనమాట ఈ మాట. అదిగో ఆలకించుడి, ఎంత గట్టిగానే ఉంటాడు ఆలకించండి అని. అంటే మంచి సౌండ్ పార్టీ,
నాకు అప్పుడు నమ్మాను. ఓ రోజు ఒక చోట వాక్యం చెప్పడానికి వేరే పాస్ గారు నన్ను ఇద్దరిని పిలిచారు. ఆయన స్టేజ్ మీద ఉన్నారు. అందరికీ ఏం చెప్పాడంటే, దయచేసి మరి నేను పాడినటువంటి ఆల్బమ్ సీడీలు కొత్తగా వచ్చినాయి, అప్పట్లో సీడీలు కొత్తగా వస్తున్నాయి, దయచేసి సంఘమంతా కూడా దాన్ని తీసుకుని మీరు విని ఆత్మీయ దీవెనలు మేలు పొందుకోవాలనుకోండి, ఎందుకంటే నా చేతుల మీద మీకు సీడీ ఇస్తాను అన్నాడు ఆయన. అనౌన్స్మెంట్, నేను స్టేజ్ మీద ఇద్దరం కదా స్పీకర్స్, ఆయన తర్వాత నేను మాట్లాడతానని కూర్చున్నాను. అయిపోయిన తర్వాత అందరికీ వ్యాపారశాలలో విక్రయశాల కౌంటర్ ఓపెన్ చేశాడు. నేను పక్కన కూర్చున్నాను కాబట్టి నాకు కూడా ఆయన చేతులతో ఇచ్చాడు. అదేమి ఇనాగ్రేషన్ గట్ర కాదు, మళ్ళీ ఆ రోజు అతను అమ్ముకోవడానికి అక్కడికి వచ్చాడంతే ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత నేను వెంటనే నా బైబిల్లో డబ్బులు తీసి చేతితో పట్టుకున్నాను. కార్యక్రమం అయిపోయింది, అందరూ కొనుక్కుంటున్నారు. నేను వెళ్ళి, అయ్యగారు ఇదిగోండి సార్ మీ సీడీ తాలూకా డబ్బులు, కానీ సీడీ ప్లేయర్ లేదు, అయినా మీరు అమ్మారు కాబట్టి నా పక్కన కూర్చున్న సహోదరుని నేను అసహించుకోవటం బాగోదని ప్రేమగా తీసుకున్నాను, సీడీ ప్లేయరు వస్తుంది దేవుడు ఇచ్చినప్పుడు వింటాను సార్ అని చెప్పి అతనికి అతను చెప్పినటువంటి 170 రూపాయలు ఎంత సీడీ ఉంది అది ఇచ్చేసాను. అయ్యో ఇది మీకు ఫ్రీ అండి అన్నాడు. మీరు అలా చెప్పలేదు, అందరికీ ఏమన్నారు వేళ చెప్పారు, కాబట్టి నేను కూడా అందరితో పాటు లేదు సార్ ఇది మీరు ఫ్రీ కొంచెం పర్వాలేదు సార్, ఏం పర్లేదు సార్ అండి, అసలు ఏం పర్లేదు మొహమాట పడిన ఉంచుకున్నాను. అతను చాలా ఇబ్బంది పడ్డాడు, ఇబ్బంది పడిన నాకు అనవసరం, ఎందుకంటే నేను ఉచితంగా నేను తీసుకోకూడదు అనేసి అతనికి డబ్బులు ఇచ్చేసాను. నిన్న మేము నెల్లూరులో వస్తున్నప్పుడు ఆ సహోదరుడు ఒక ఆయన వచ్చి ఆ క్యాలెండర్ ఇచ్చారు. ఇదే నెల అంటే ఒక నెల ఆల్రెడీ ఫ్రీ అయిపోయింది మనకి. ఆయన క్యాలెండర్ తీసుకొచ్చారు, క్యాలెండర్ తీసుకొచ్చి దానిలో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. చాలామంది మిషనరీల తాలూకా చరిత్రలు అన్నీ ఆ క్యాలెండర్లో ఉన్నాయి. ఇంతమంది మిషనరీలని మామూలుగా మనం అయితే ఇంటర్నెట్లో కూడా ఎత్తలేము, ఎవడెవడో కూడా తెలియదు. అన్ని వందల మందివి, ప్రతి నెల 30 మందికి అలా పేర్లు ప్రార్థన కొరకు అన్నట్టుగా ఉన్నాయి. వెంటనే అది తీసుకొచ్చి ఇస్తే వెంటనే తీసుకున్నాను, చాలా థ్యాంక్ యూ చెప్పాను. వచ్చేటప్పుడు వెంటనే జోబులో చేయలు పెట్టి, పాస్టర్ గారు బ్రదరు ఈ క్యాలెండర్ ఎంత అండి అన్నాను. అయ్యి ఇది ఫ్రీ బ్రదర్. ఎలా ఫ్రీ, మీరు మీకు ఫ్రీగా వచ్చిందా? మేమందరం వేయించాం బ్రదర్. మరి అందరికీ ఫ్రీగా ఇస్తారా, ఎవరికైనా వెలకమ్మారా? లేదు బ్రదర్ ఇది ఫ్రీ అనండి, ఇది ప్రార్థన కొరకు ఉపయోగపడదండి. నిజం చెప్పండి, దీనిలో ఏం మొహమాటం లేదు కదా. లేదు బ్రదర్ ఇది ఇచ్చేసేయండి. ఎందుకు, వాళ్ళంతటా వాళ్ళు దాన్ని సంతోషంగా సమర్పించారా మంచిది, ఇచ్చారా మంచిది, ఇవ్వాలని ఆశ ఉందా మంచిది, పొరపాటును కూడా మనకు ఫ్రీగా ఇస్తే బాగునని ఆశపడితే అది ప్రమాదం. ఇప్పుడు నీ మైండ్ సెట్ ఏం చెప్పుద్ది, మైండ్ చెప్పండరా మీ మైండ్ ఏమని చెప్పండి. నేను మా సందీప్కి చెప్పాను, పర్స్ ఇచ్చి దానిలో ఒక కార్డు ఉంది, దానిలో మనీ ఉంది, నువ్వు మన కాళ్ళు అక్కడ ఆశ్రయం ఇచ్చారు, దాన్ని బిల్ పే చేయాలి ముందు. వాళ్ళకు ఒక మాట చెప్పేసి పే చేసేసాయి, బికాస్ ఇట్ షుడ్ నాట్ బి ఫ్రీ. మనం ఎంజాయ్ చేస్తే వాడు బిల్ కట్టడం ఏంటి, పే చేయాలి. వాళ్ళు లేదు సార్ అలా తీసుకోరంట, వాళ్ళు వేరేది చెప్పారు. దట్స్ ఇఫ్ దే ఆఫర్ దట్స్ గుడ్. అలా అని లంచము లేక బహుమానము, ఈ రెండింటికి రెండు వేరువేరు అర్థాలు ఉన్నాయి. నీలో తీసుకోవాలి అనే ఇచ్ఛ సచ్చిందా, పొందుకోవాలి అనే కోరిక చచ్చిపోయిందా, ఇవ్వకపోయినా పర్వాలేదు ఆశ పెరిగిందా, ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే నీతి ఉందా, ఇవ్వకపోతే ఏడుపు ఉందా? దానికి ఇచ్చారు, దానికి ఇచ్చారు, దానికే ఇస్తారు, ఇప్పుడు దానికి ఎందుకు ఈ బాధ, మూలుగెందుకు అంటే ఏదో పొందలేదు అనేటువంటి అసంతృప్తి. దేవుని నీతిని నువ్వు ఆపేస్తావు, నీ ప్రాణాన్ని పొగట్టుకోవడం అంటే అదే. వద్దులే, ఆ ఏడుపు తట్టుకోలేకపోయాను. ఏమ్మా అంటే ఏంటండి అసలు ఏం పాపం చేశానండి నేను, అసలు వద్దమ్మా పాపాల లిస్టు పాస్టర్లు నడకూడదు, ఎందుకంటే మరి మధ్యవర్తులు తప్ప మేమేమన్నా చేర్పేసే అధికారం మాకుందా, వద్దు ఏం నీ బాధ ఏంటో చెప్పానంటే హాస్పిటల్ బయట ఏడుస్తుంది. అసలు నిజంగా అండి మీలాంటి వాళ్ళు పట్టుకుని కౌగులించుకుని ఏడవాలంటే, నువ్వు ఏడవకే తల్లి ఎవడని అపార్థాలు వస్తాయి చెప్పు ఏంటి సంగతి అంటే, మా అక్కయ్య అండి, దానికి ఇద్దరు మగ పిల్లని ఇచ్చాడు దేవుడు, నాకెందుకు ఇద్దరు ఆడపిల్లని ఇచ్చాడు, ఏడు పదా అంటే ఆడికి వచ్చినందుకు నీకు రానందుకు దీనిలో. అమ్మా నువ్వు మీ అక్క అంటే సొంత అక్క చెల్లెళ్ళు ఇద్దరు సొంతానికి ఏడుపులు వస్తాయి ఎందుకు వస్తాయి తెలియదు వస్తాయి అని చెప్తుంది. చూడండి అసలు దేవుడు, అమ్మా నువ్వు అలా బాధపడకు, ఒకటి సత్యం చెప్పనా, నువ్వు నన్ను అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మీ అక్క ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపగలిగే స్థాయిలో లేదు, తని బోల్డ్ ఉంది,
కానీ వాళ్ళిద్దరినీ పెంచే సత్తా దమ్ము దానిలో లేదు, నీకుంది. అందుకు నీకు ఇచ్చాడు దేవుడు. నీ ద్వారా కొన్ని కుటుంబాలు మా అమ్మగారు ఎలా పెంచిందో తెలుసా అని చెప్పుకునేదానికి ఇద్దరు ఆడపిల్లలు వెళ్తారు. వాళ్ళ ద్వారా ఏముండదు మా పిల్లలతో. కాబట్టి నువ్వే సూపర్ అన్నట్టు ఎన్నైనా చెప్పండి వాళ్ళకే ఈ అసంతృప్తి నేను తీర్చగలనా? ఏదో ఏదో సోపు వేద్దామన్నాను కానీ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను. దాని హృదయంలో నిండింది ఒప్పుకోవట్లేదు, అది దారులు దారులు ఖారీ చేస్తుంది. అమ్మ ఆవిడ చూస్తే బాధపడతాను సార్. ఏడవనివ్వండి, ఏం చేస్తాం? దాని డెలివరీ కోసం వచ్చాను నేను, దానికి మగపిల్ల కాదు ఆడపిల్ల పుడతారు రెండోసారి అనుకుని ఎదురు చూశాను, మగపిల్లని కనీసం నా చేతిలో పెట్టేసింది. దుఃఖాన్ని నేను తీర్చలేను, అసంతృప్తిని తీర్చగలిగే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. జాగ్రత్త, కెన్ యూ లూజ్ ఇట్? వదులుకోగలవా? దాన్ని కోల్పోగలవా? అసంతృప్తి కలిగించే పరిస్థితులు వచ్చినప్పుడు ఓడిపోగలవా? దాని వైపు పోరాడకుండా, దాన్ని చూసి ఏడవకుండా, దాన్ని చూసి పీడించకుండా, దాన్ని మనసులో తెచ్చుకుని ఆ చొక్కలు నొక్కులు ఆ లోపల లోపల నొక్కేసుకుని గొంతు జేరపోయి ఏంటి మాట్లాడట్లేదండి మా వదిని అంతే అందావిడ. ఈ వదినికి ఏం జరిగిందో మరి లోపల? కొన్ని తట్టుకోలేరు, కొన్ని ఒప్పుకోలేరు, కొన్ని ఆనందించలేరు. ప్రభు ఏమంటే తెలుసా, ప్రాణమును సహా ద్వేషించాలి. ఆల్ ది ఎమోషన్స్ యూ షుడ్ కిల్. భావోద్వేగాలు లేకుండా బతకమంటలా. అలాంటి భావోద్వేగ పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడు ప్రభువు నన్ను చూశాడు అనే ధైర్యాన్ని బ్రతుకో. దేవునికి తెలియదా నాకు ఏది ఇస్తే మంచిదో, ఏది ఉత్తమమైంది ఇస్తుందో? యెహోవా ఉత్తమమైన దాన్ని ఇచ్చినట్టు బైబిల్ చెప్తుంటే నేను ఎందుకు దాని విషయంలో ఆ గ్రేడింగ్ నేను చెప్పాలి? ఇది నాకు ఇవ్వు అది నాకు ఇవ్వద్దని నేను ఎందుకు, అది రాలేదని నేను ఎందుకు ఏడవాలి? అసలు ఇట్ షుడ్ బీ హ్యాపీ టు మీ. సందర్భాలు వచ్చేటప్పుడే ప్రతి పరిస్థితిని నువ్వు ఎలా వదులుకుంటావో చూస్తావు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. ఇక్కడ మనకు ఒక సిస్టర్ గారు ఉంటారు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఓకే, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఇక్కడ మీరు ఆ వాక్యం మీరు చదివేస్తే స్టోరీ ఏమవుతుందో తెలుసా? దేవుడు ఏమన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళిపో బాబు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏలియా గురించి చెప్పిన స్టోరీ, వెళ్ళి అక్కడికి ఎలియా, నేను అక్కడ సారేపతిలో ఒక ఆంటీతో చెప్పాను, ఆ విధవరాలు ఆవిడ వస్తుంది ఆవిడ చూసుకుంటుంది అని చెప్పాడు. ఆ కింద వచ్చిన మీరు చూసారా, 12వ వచనం చదవండి. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను. అసలు దేవుడు అంత చెప్పాడా చెప్పలేదు? మర్చిపోయాడా? ఏలియాకేం చెప్పాడు దేవుడు? నువ్వు వెళ్ళు, నేను ఆవిడతో చెప్పాను, ఒక ఆవిడ వస్తుంది అన్నాడు. ఈయనేమన్నాడు, పుల్లలేరుతుండగా సరిగ్గా ఒకే ఆవిడ కనపడితే ఆవిడ చూశాడు. అంటే సహజంగా కొన్ని పనులు కొంతమంది చేస్తారు. ఇలాంటి పని చేసింది అంటే భర్త లేడన్న విషయం, కర్రపుల్ల లేరడానికి మిట్ట మధ్యాహ్నం వచ్చి పుల్లలు పట్టుకెళ్తుంది అని అంటే సంపాదించేటువంటి భర్త పెనిమిటి లేడని అర్థం. అందుకు అతను గుర్తుపట్టాడు ఈమె విధవరాలు అని పెట్టి పిలిచాడు, అమ్మ ఎట్రా అన్నాడు. వచ్చింది. అప్పుడు ఆవిడ ఏమన్నాడంటే, నేను చదువుతాను చూడండి అన్నమాట, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి, అవి మేము చావకు మునుపు నీకు ఇవ్వమని నా దేవుడు సిద్ధం చేయమని చెప్పాను అని చెప్పాలి. చెప్తే అలాగే చెప్పాలి, మరి నేను చచ్చిపోక మునుపు అడిగి పెట్టే బాబు మా పాస్టర్ వస్తాడు ఇది ఎలా కదా, మీకు ఎలాగైనా పడుతున్నట్టు మార్చుకుంటున్నాను, నన్ను క్షమించండి. అయితే మా సేవకుడు సేవకుడు సరిపోద్దా, దైవజనుడే అనాలా? ఈ ఎక్స్ట్రా మర్యాదలకి మీకు డోకా లేదు మాకు డోకా లేదు. దేవుడి పేరు చెప్పి ఘనత పొందేయడం, ఒక ఆయన చెప్పట్లు కొట్టండి అన్నాడు, నేను ఎవడికన్నాను? ఇది ఎక్స్ట్రా మర్యాదలు, అన్నీ దేవుడు అంటాము, అన్ని ఘనతలు మేమే. పాస్టర్ గారు ఫస్ట్ మీరు తాగండి. ఏంటి ఫస్ట్? నాన్న జబ్బు దేవుడు అంటే పోతావుగా అన్నాను. అలాగంటారు పాస్టర్ గారు, మనకు ఏమో ఏమన్నా తేడా కొడితే పోతావు నువ్వే పరలోకానికి. ఆ రోజు నుంచి ఆయన వెనకాతల నుంచి ఉండండి, మీరైతే మీకైతే తొందరపడి ఎవడ తేడా అని అలా గుండు మరి వెనకాతల.
అందరూ తిన్నాక మనం తిందాం, ఏదో ఊరికి ముందు తేగేసుకుని వెళ్ళిపోయి ప్లేట్ లైన్ లో నుంచి ఏయ్ అంటే దైవజనుడు వచ్చాడు, లేకపోతే పాస్టర్ గారు వచ్చాడు, లేకపోతే ఎలియా అనుకుందాం, హిందీకి ఏలి గొడవ, ఎలియా దగ్గరికి వచ్చేద్దాం. ఆయన ఒకటే చెప్పాడరా, దేవుడు చెప్పాడు వెళ్ళిపోయాడు. సారేపతి గ్రామంలో అంతకే ఆంటీ గారి పేరేటమ్మా, సరిగ్గా చూసాడు ఏం పేరు రా, బైబిల్ తెగ చదువుతావు కదా చెప్పు, మిలిటరీ వాడివి వేదోరు అలా ఆవిడ పేరట, అది ఆవిడ డిగ్రీ. పేర్లు లేనివాళ్ళు మనకు బోల్డ్ మెసేజ్లు ఇచ్చారు బైబిల్లో, మన పేర్లు ఉన్నాయి ఆధార్ కార్డులోని, రేషన్ కార్డులోని, ఎలక్షన్ కార్డులోని. ఎందుకు ఉపయోగం ఏమనంటే పోటీకి వాటాకే, వీళ్ళన్నీ కోల్పోయిన వాళ్ళు పేర్లు లేని వాళ్ళు అందరూ. స్ట్రైట్గా చెప్పేసింది, సారీ నా పిల్లవాడు చచ్చిపోతాడు, అడిగి పెట్టేసి నేను పోతాను, అందుకని కొంచెం రొట్టి చేద్దాం. ఏం భయపడకమ్మా దా అని అంటూ చూడు, భయపడవద్దు. 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. కుర్తి ఆకలికి ఆగలేడు బాబు, అంతకు ముందే చెప్పాడు, కెరీతువాదు ఆకాశం నుంచి పడిపోవడం, రొట్టెలు తినడం, ఇవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే మరి దేవుడు చెప్పాడు అనే పదానికి ఎంతమంది వాడేసుకోవట్లేదు చెప్పండి. ఎలాగే నేనేమి క్యారెక్టర్ని తప్పించట్లేదు, నా మీద తిరుబాటు చేయకండి. దేవుడి పేరు చెప్పి ఆడేట్లేదా? ఒక ఆయన వస్తున్నాడు మధ్య సువార్తకి, అమ్మా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పెట్రోల్ బంక్ నుంచి తిరుగుతుంటే ప్రభు మీ గురించి మాట్లాడాడు, నీ ఇంటికి అభిమానాడు అమ్మా అన్నాడు. మెట్లెక్కాను, మూడంతస్తులు ఎక్కేశాడు. అలా ఆవిడ కూడా వచ్చింది, ప్రభువా ఎంత మంచివాడవు, ఈ దినాహారం మాకు సిద్ధపరుస్తున్నది కృతజ్ఞతలు అనుకుంటూ మెట్లు ఎక్కుతున్నాడు. తలుపులు తీశాను, లోపల రానాను, చచ్చూడాను, మొత్తం చూశాడు. నీకు చెప్పింది దేవుడు నాకు చెప్పాలి, దా మా ఇల్లు ఇదే అంటే తలుపు తీశాను, దా లోపలికి వెళ్ళాను. ఏమిటి ఎవరు లేరా అన్నాడు, ఇల్లు ఎప్పుడో ఖాళీ చేశాను, దేవుడు నీకెప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పే దేవుడు చెప్పాడు అని కిందన, నువ్వు ముందు నాకే చెప్పావు, నువ్వు మాట మార్చుకో. మళ్ళీ కిందన మా పిన్నిగారు ఉన్నారు, కిందన మా చెల్లిగారు ఉన్నారు, అవన్నీ నీకొద్దు, నీకు నేనేగా చూపించాడు దేవుడు. దేవుడు అన్న పదం అనగానే మనుషులు ఎక్కడోళ్ళు మైమరిసిపోతున్నారు, అది వివేకం లేదు, వివేచన లేదు, అది అవునా కాదా పరిశీలించట్లేదు, వాడు దైవజనుడా కాదా పరీక్షించాలి, పరిస్థితులు అన్నింటిలో అంటే తెలియక దేవదూతలకి దీవినిచ్చా ఆహారం ఆహారం ఆహారం. బైబిల్ ఎక్కువైపోయింది నీకు, తెలియక దేవదూతలకు ఆహారం ఇవ్వడం వేరు, తెలిసి ఆశించి ఏదో వస్తుందని చెప్పి ఇవ్వడం వేరు, ఆడు దేవుడి పేరు చెప్తే వచ్చే కక్కుర్తి పిండికి, ఇవన్నీ వేరు వేరు, వాక్యం అర్థమవుతాయి. ఆయన దగ్గరికి వస్తే ఆ తల్లి ఏం చేసింది తెలుసా, బిడ్డ ప్రాణాన్ని పక్కకు పెట్టి బిడ్డకి ఇవ్వాల్సిన అప్పముల నుంచి ఒకటి భాగాన్ని తీసి, దేవా యెహోవా జీవముతోడని మేమిద్దరం మాట్లాడుకున్నాం, బతికితే నీ జీవం ఉంటుంది, చనిపోతే ఈ జీవం నీ దగ్గర ఉంటుంది, ఇస్తున్నాను తీసుకొని నీ సేవకుడికి అని చెప్పి ఇచ్చేసింది. అలా వదులుకోగలవా? దట్ ఈజ్ వాట్ ద్వేషించడం అంటే, వదిలేయటం అంటే. తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆవిడ ఏం చేసింది తెలుసా, మళ్ళీ రోటి చెయ్యి అన్నాడు, చెయ్యిట్టు తీస్తుంది పిండి వస్తుంది, ఉంపుతుంది నూనె వస్తుంది, చెయ్యి పెట్టి తీస్తుంది పిండి వస్తుంది. ఏంటి నేను దానిలో వేస్తే కదా పిండి ఉంటుంది, ఏమీ వేయలేదు, రోజు తగ్గిపోలేదు. ఆ పదం ఎంత చక్కగా ఉండదంటే, బుడ్డిలో నూనె తరిగిపోలేదు, తొట్టిలో పిండి పిసుగు పిండి పిసుగు తొట్టి అయిపోలేదు. ఎలా జరుగుతుంది? నీ జీవితంలో నీ ప్రాణాన్ని ద్వేషించగలిగితే, నీ ఆహారాన్ని వదలగలిగితే, నీకున్న కొన్ని విలువైన వాటిని వదలగలిగితే, నీ ప్రయారిటీస్ని ప్రభు కొరకు వదలగలిగితే, నీవు ద్వేషించాల్సిన స్థాయికి నువ్వు ఎదగలిగితే, దేవుడు నీ పోషణ విషయంలో ఆశ్చర్యకరుడు. ఎవ్రీ టైం ఆయనకి ఇచ్చి చెడిపోయినాడు ఎవడు లేడు, ఆయన పేరట ఇచ్చి మోసగించబడ్డవాడు కూడా ఎవడు లేడు. అయితే ఇస్తున్న దగ్గర ఒకే ఒక మోసం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది, నీవు వర్ధిల్లిన కొలది, నీవు ఎంత ఫ్లరిష్ అవుతావో అంత పరిస్థితులు అన్నిటిలో నుంచి, సమృద్ధిలో నుంచి కాక నీవు వర్ధిల్లిన కొలది, ఒకడు తన సంతోషముగా ఉత్సాహముగా దేవునికి ఇచ్చేవాడిని వాడు ఆనందిస్తాడు. నేను వర్ధిల్లిన కొలది పదవి నాశించి కానీ, వర్ధిల్లిన కొలది ఎక్కువ పెద్ద కవర్ పెట్టి ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చే రివార్డ్ని ఎక్స్పెక్టేషన్ కానీ, అక్కడ నాకు ఇచ్చేటువంటి గుర్తింపుని కానీ, నేను ఇది ఇస్తే దేవుడు నాకు ఏదో ఇస్తాడని కానీ, ఇదేదో చేస్తే నాకు ఏదో దొరుకుద్దని కానీ, ఎప్పుడు చేసినా దాని వేస్ట్.
అసలు కోరుకోలే. అందుకే నూతన నిబంధనలో ఎక్కడ కూడా దశమ అనే భాగం లేదు. నావన్నీ నీవి, నీవన్నీ నావి. నువ్వు సంతోషంగా ఇస్తున్నావా లేదా? క్వాలిటీ ఆఫ్ గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ గివింగ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవునికి ఇవ్వాల్సింది నీ హృదయంలో నుంచి నువ్వు కాకుండా నువ్వు తీసుకొచ్చింది ఏదో పడేస్తే దానివల్ల కూడా ఉపయోగం ఏం లేదు. ఎప్పుడూ కక్కుర్తిపడద్దు, దేని విషయంలో ఆశపడద్దు. కానీ ఆఖరికి ఆ సమయంలో తన ఆహారాన్ని ద్వేషించింది, తన ప్రాణాన్ని సుఖపరుచుకునే ఆఖరిని ద్వేషించింది, తన బిడ్డ ప్రాణాన్ని ద్వేషించింది. తను నా సేవకుడుగా, అతను ఎవరో నాకు తెలియదు, అతను తిష్బీయుడు, ఈమున్నది సారిపోతు, దీనికి దానికి కనెక్షన్ లేదు, ఎప్పుడు ఇవిడు చూసింది లేదు, ఎప్పుడు ఏలియా ప్రసంగాలు కానీ ఏలియా అద్భుతాలు కానీ తెలిసింది లేదు, చెవిని పడని ఒక వ్యక్తికి ఆమె చేయటానికి హృదయాన్ని తెరిచింది. అది దేవుని పక్షమైనటువంటి కార్యం. బహుశా ఆమె యెహోవా జీవంతో అన్నటప్పుడే అతనిలోకి ఇతని ఆత్మ ఏదో చెప్పినట్టుంది. ఆమెలోకి ఆమెకు అర్థమై ఉండదు, ఇది నేను ఇచ్చిస్తే బెటర్లే అనిపించింది, సర్లే ఏముందలే అనే ఆశ కూడా ఇచ్చింది. నీ జీవితంలో కూడా అలా ఇవ్వగలిగే స్థాయికి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వచనాలు చాలామంది మిమ్మల్ని చెప్పి రెచ్చగొట్టి మీ కానుకలు, మీ జీవితాల్లో అర్పణలు, మీ బహుమానాలు, మీ ఆహారాలు, మీ విలువైనటువంటి చాలా దోచుకునే సేవకులు ఉన్నారు, దోచుకునే సేవకులు. ఈ రోజుకి కూడా ఇవ్వండి అని ప్రకటించేవాడందరూ కూడా దొంగ బోధకులు. ఇస్తే ఇదంతా జరుగుద్ది అని చెప్పేవాడంతా దొంగ సేవకుడు. ఇది ఇవ్వడం వల్లే, మీరు ఇవ్వడం వల్లే. ఒక టీవీ ప్రోగ్రామ్ నేను చూసినప్పుడు దానిలో ఆయన చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రోగ్రాం నడుస్తుంది, లేకపోతే తిరిగి కలుసుకుందాం ఆమెన్ అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఈయన్ని ఎవడు ప్రేరేపించాలి? మరి దేవుడేడి అంటే మంచి ప్రసంగికుడే, కానీ దారి తప్పిన ప్రసంగికులు. విషయాలు చెప్పగలరు కానీ ఆత్మ నడిపింపుకు లోబడలేరు. వాళ్ళంటి పరిస్థితుల్లో ఎక్కడ నీ రూపాయి పోయినా దేవుడు నిన్ను పోయింది అంటాడు తప్ప నిన్ను దీవించడానికి నువ్వు ఇచ్చావనగా. కావాలంటే చూసుకోండి, ఇచ్చిన ఇలా చాలామంది చెప్పే మాటలు ఉంటాయి కానీ వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో కానీ ఏ డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళ నోటి మాటల్లో ఉంటాయి, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు సాక్ష్యాల వరకే ఉంటాయి, వాళ్ళ లైఫ్లో ఆ ఫ్లరిష్మెంట్ కనపడదు. కారణం, వాళ్ళు దురాశతో ఇచ్చారు, లోకానుసారమైన కోరికలతో ఇచ్చారు. ఇది ఇస్తే ఇదేదో చేస్తే అదేదో అవుతుంది అనేసి సాక్ష్యాలు ఉంటాయి కదా, మేము ఈ టీవీ ప్రోగ్రామ్కి 10,000 ఇవ్వగానే దేవుడు మాకు 50,000 ఇచ్చాడని. వీళ్ళు ఎందుకు ఇస్తారు, నెక్స్ట్ బ్యాచ్ ఎందుకు ఇస్తారు చెప్పండి. ఆవిడ మా పక్కిల్లే, ఆవిడకి 50,000 వచ్చేసింది అట, మరి మాకు తెలియదు. కానీ మేము కూడా ఇచ్చేస్తే ఏమవుద్ది? మీకేం అవ్వదు, ఆ టీవీ ఛానల్ పెరుగుద్ది, మేము పెరుగుతాం, మీరేం పెరగరు, మీరు అలాగే ఉంటారు. దురుద్దేశం కదా. సో నీ జీవితంలో ఎక్కడైనా అంత విలువైన దానిని సైతం ద్వేషించి దాన్ని విడిచిపెట్టగలిగే పరిస్థితి వస్తే అది దేవుడు ఆనందించే విషయం. ఎస్తేర్ గ్రంథంకి రండి, 4:16 ఎస్తేర్ 4:16. నీవు పోయి, ఎస్తేర్ చెప్తుంది ఒక డెసిషన్, ముద్దుకైతో మాట్లాడుతున్న సందర్భంలో చెప్తున్నాడు అక్కడ. నీవు పోయి శూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకత, ఎప్పుడు పడితే అప్పుడు రాణి, ఎక్కడ పడితే అక్కడికి, అందులోనూ రాజుగారి గుండె ప్రదేశంలోకి వెళ్ళిపోయిందంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అండి. ఇప్పట్లాగా ఏమి తోసుకుని వెళ్ళిపోవడానికి ఏం కుదరదు, అది ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ పర్ఫెక్ట్గా ఉండదు రాజు కండిషన్స్. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని సందర్భంలో తన ప్రాణం గురించి మాట్లాడుతున్నా. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను నేను రాజునొద్దకు ప్రవేశించదును. నేను నశించినా నశించదను. ఏంటి నేను నశించినా నశించ? ఒకవేళ రాజు దండం చూపించడా బతుకుతాను, ఆ దండాన్ని ఇంకోటి వైపు చూపించడా నేను లేచిపోతాను, చచ్చిపోతుంది. తన ప్రాణాన్ని విలువగా ఎంచటలేదు ఆమె. ప్రజలను రక్షించటానికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉంది. ప్రభువు కొరకు, నీ ప్రజల కొరకు ప్రభువు పక్షంగా నీ ప్రాణాన్ని ద్వేషించగలిగి వదులుకోవటం అంటే అదేనండి. అంత స్థాయి వదులుకోవడానికి ఇష్టపడగలరా? కెన్ యూ లూజ్ యువర్ లైఫ్? వదులుకోవడానికి ఇష్టపడతారా? ఎందుకు ఆ గొడవ వస్తుంది? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? అలాంటి పరిస్థితుల్లో నువ్వు వదులుకోవటం నువ్వు నేర్చుకున్నావా? ఒక విషయాన్ని మీతో చెప్పాలి, ఎస్తేరు తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి సైతం సిద్ధపడటం ద్వారా తన ప్రాణాన్ని దక్కించుకుంది. ఈరోజు మనం చాలా ప్రదేశాల్లో మన ప్రాణాన్ని దక్కించుకోవటానికి పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం, గెలుస్తున్నాం, ఆనందిస్తున్నాం, సంతృప్తి పొందుతున్నాం, సాక్ష్యాలు చెప్పుకుంటున్నాం. పోగొట్టుకున్న సాక్ష్యాలు ఎక్కడైనా ఉన్నాయా? నాకు మా పక్కింటి వారికి గొడవ అయిందండి,
ఆ స్థలం గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి నేను దేవుడిని అడిగాను, ప్రభువా మరి కోర్టుకు వెళ్తున్నాం, నాకు మీరు విజయం ఇవ్వండి, నా పక్షంగా న్యాయాధిపతిగా నువ్వు ఉండండి, ఎందుకంటే వాళ్ళు హిందువులు, నువ్వు దేవుడు కదా నాకు తెలుసు, కాబట్టి మీరే న్యాయాధిపతిగా దాన్ని నేను పొందుకునేటట్లు మీరు మాకు డిగ్రీ ఇవ్వండి అని చెప్పి నేను చాలా తీవ్రంగా ప్రార్థన చేశాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు జడ్జిమెంటు వాళ్ళకే ఫేవర్గా అయ్యింది, మరి ఎందుకో దేవుడి చిత్తం కాదేమో అని వదిలేశాను అంది. ఆవిడని పిలిచి చెప్పాను, అలా వదిలేయకూడదు, దేవుడి చిత్తం కాదని వదిలేయడం కాదు. ఆవిడ నీ మీద వాజ్యం వేసినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి అంగీని అడిగితే నువ్వు పై వస్త్రాన్ని కూడా అది వదిలేసుకోవటం. కోర్టుకి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దేవుని చిత్తం కాదని ఎందుకు వచ్చింది నీకు, ముందే వదిలేయాలి కదమ్మా అన్న. నీకు ఉదాహరణ చెప్తాను వినండి, అదే విషయాన్ని మన విషయంలో వద్దాం. ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి పెరిగిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఇప్పుడంటే ఇంటికి ఒకడేలే, మన పాత బ్యాచ్ అంతా ఇంటికి నలుగురు ముగ్గురిని పెంచారు కదా వాళ్ళు, ఇప్పుడు మనం పెంచలేము. మనం చూసినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలోని ఏ చాక్లెట్ దగ్గర బిస్కెట్ ముక్క దగ్గర దెబ్బలాట వచ్చాయి, ఆ గుడ్డ కింద పెట్టి దాన్ని కొరికి మూడు ముక్కలు చేసి ఇస్తే నీ ముక్క పెద్దదైతే సైలెంట్ అయిపోతున్నాడు. చిన్నదోడు పేచి పెడతాడా లేదా చిన్నది, నాకు ఇది చిన్నది వచ్చిందో నాకు కుదరదు నాకు అది ఇవ్వాలని పేచి పెడతారా లేదా? ఆ పేచీ పెట్టేటప్పుడు వాళ్ళ మధ్యలో ఉండేటువంటిది ఏంటో తెలుసా? ప్రేమ చికాక, చికాకే కదా, ప్రేమగైతే ఏముండదు కదా. కానీ స్వార్థపరుడు పెద్ద ముక్క పట్టుకున్నాడు ఎలా ఉంటాడు? బయట పడకుండా చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్గా ఏమంటే అది కూడా పెద్దదే, ఇది కూడా బాగానే ఉంటుంది, ఇదే మంచిది, ఇటు చూసా ఎన్ని అబద్ధాలు చెప్తుంటాడు. పిల్లల స్థాయిలో వాడు నిజంగా పెద్దోడు, పెద్ద కుమార్తె, పెద్ద వాడు వాటా తీశాడు అనుకోండి, వాడికి చిన్నది వచ్చినా వాడు ఏమంటాడు తెలుసా? పర్లేదులే తమ్ముడు దా ఇది తీసుకో, చెల్లి ఇది నువ్వు తిను, పర్లేదులే ఏమవు, పర్లేదులే అని. ఏది వీళ్ళిద్దరిలో ప్రేమ ఏది ఇప్పుడు? పెద్దోడు పంపకమా చిన్నోడు పంపకమా? చిన్నోడు పంపకంలో పెద్ద మొక్క నోట్లో ఉండిపోద్ది, లేకపోతే అది ఏదో చేసేస్తాడు దాన్ని, నీకు నెక్స్ట్ ఇంకేదో చెప్తాడు. కానీ పెద్దోడు పంపకం ఎంతో ప్రేమగా దానికోసం తను వదులుకోవటం. ఒకసారి మీ ఇంట్లో నీ తల్లి నీకోసం ఎన్ని వదులుకుందో గుర్తు చేసుకోండి. ఇప్పుడు గో బ్యాక్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీ అమ్మ నీకోసం, నువ్వు ఏ పిల్లవైనా నీకోసం వదిలేసింది చూడు, నువ్వు 4 అయినా 30 అయినా నీకోసం వదిలేసిందే, నీకోసం తన అభిమానాన్ని వదులుకుందే, నిన్ను పెంచడానికి తన నోటిని కాకలని కడుపుని కట్టేసిందే, కొన్ని మర్యాదలు వదులుకుందే, నువ్వు చేసిన తప్పుని కడుపులో పెట్టుకుని పెంచుకుందే, ఆయా పరిస్థితుల్లో నీ కొరకు తన అవమానాన్ని వదులుకున్నప్పుడు తన ప్రాణాన్ని వదులుకుంటుందని నీకు తెలుసా? ఈరోజు నువ్వు ఆమెను గౌరవించవా, విలువివ్వవా, ఆయనను పట్టించుకోవా, తండ్రిని అంత ప్రేమగా చూడలేవా? కోపము నువ్వు మారాలని, కొట్టిన దెబ్బ నీకు క్రమశిక్షణ నేర్పాలని. వాళ్ళ ప్రేమ ఏంటి? వాళ్ళు వదులుకున్నారు, వాళ్ళని వాళ్ళు కోల్పోయారు, అందుకు మనల్ని తయారయ్యారు. మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం చెప్పండి? హక్కులు సాధించాలని చెప్తున్నారు, ఎలాగైనా సరే ఆడికి 4 వేసైనా తెచ్చేసుకోని చెప్తున్నారు, ఏమన్నా అయితే ఏజై తర్వాత చూసుకుందాం నేను ఉన్నానంటారు. అలా చేయొచ్చా? ఈరోజు నీలో ఆ కోల్పోయే సహనాన్ని తల్లిగా నువ్వు నీ పిల్లలకు చూపించు, తండ్రిగా నువ్వు చూపించు. నీ తల్లిగా నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డ కోసం ఎన్ని కోల్పోతున్నావో తెలిస్తే నీ బిడ్డలు కూడా రేపటి భవిష్యత్తులో ప్రభు కోసం అంత కోల్పోవడానికి ఇష్టపడతారు. లూజ్ యువర్ లైఫ్, నీ ప్రాణాన్ని ద్వేషించు, నీ కోరుకుంటున్న వాటిని విడిచిపెట్టు. దానిని నువ్వు గెలవడానికన్నా దాన్ని ఓడిపోవటానికి నువ్వు ఎంత తపన పడతావో అంత గొప్పగా సిద్ధపడు. అపొస్తలుల కార్యాలు 20:20 అపొస్తలుల కార్యాల గ్రంథం 20:20 మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయ బోధించు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి 24 వచ్చేమా అదే వచ్చిన 24 అయితే దేవుని కృపాసువార్తను గురించిన సాక్ష్యం ఇచ్చుటకిందు నా పరుగును నేను ప్రభు అని యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఏంటి? నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ప్రభు కోసం నీ ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకుండా వదులుకోగలరా?
ప్రభు పని కొరకు, ప్రభు పరిచర్య కొరకు, ప్రయాస కొరకు అస్సలు ప్రాణాన్ని ఏ మాత్రము ప్రియముగా ఎంచుకోవద్దు. దీనివల్ల లాభం ఏంటో చెప్పేస్తానే, బాధపడకండి. ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీకు వచ్చే బహుమానాలు, మీకు వచ్చే ఆహారాలు, మీకు వచ్చే దీవెనలు మీరు పొందుకునే స్థితి ఈ ప్రపంచంలో ఎవడ దగ్గర అనుభవించలేనంత స్థాయిలో మీకు దొరుకుద్ది. ప్రభువు కోసం నువ్వు చేసిన ఏ పనికి అన్యాయస్తుడు కాదాయన, అంత దొరికేస్తుంది. అయితే ప్రభు కోసం ఏం చేయాలి? నీ ప్రాణాన్ని సహా ప్రియమైనదిగా నువ్వు ఎంచుకోకూడదు. ఎక్కడెక్కడ మీ ఇంట్లో డైలీ లైఫ్లో నువ్వు ఎక్కడెక్కడ నీ ప్రాణాన్ని వదిలేస్తావో దేవుని కోసం చూసుకోండి. మార్నింగ్ టు ఈవినింగ్ నీ లైఫ్ రొటీన్ లైఫ్లో దేవుని కోసం నువ్వేమేమి వదిలేసుకోవచ్చో చూడు. నీ ప్రాణమే నీతో మెలేసేస్తూ ఉంటుంది, ఎందుకు వదిలేయాలి అనిపిస్తుంది. ఒక నోటి మాట జారే ముందు అయ్యో ఇది నేను మాట్లాడితే నేను ఆనందిస్తాను, అవతరుడు ఏడిస్తే నేను తృప్తి పొందుతాను, ఓ మాట అంటే నేను ఆనంది తృప్తి పొందుతున్నాను, ఈ మాట ద్వారా అవతల వాళ్ళు ఫీల్ అయినా హర్ట్ అయినా బాధపడిన ఇంకేదైనా జరిగితే నాకు ఎందుకో తృప్తి అనిపిస్తుంది, కానీ ప్రభు కోసం నేను ఈ పని మానలేనా, నేను ఇప్పుడు ప్రేమిస్తాను, నా పొరుగు వాడిని ప్రేమిస్తాను, నా ఇంటిని ప్రేమిస్తాను, నా జనాన్ని ప్రేమిస్తాను, నా శత్రువుని ప్రేమిస్తాను. ఈ స్థాయికి నువ్వు ప్రభు కొరకు నీ ప్రాణాన్ని ద్వేషించగలవా? కమ్ లూజ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్, లూజ్ లూజ్ లూజ్. ఎంత ఎక్కువ నువ్వు కోల్పోతే అన్ని వేల రెట్లు నువ్వు పొందుకుంటావు. వదిలేయాలి, వదిలేయండి. ప్రార్థన చేద్దాం.